జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తన పత్తి సాగు చేస్తున్నటువంటి రైతులు తమ పత్తిని ఆర్గనైజర్ల మిల్లులకు తీసుకువచ్చే క్రమంలో అనేక రకాలుగా దోపిడీలకు గురవుతున్నారని కావున రైతులు తగు జాగృతలు వహించి వాటి నుంచి బయటపడాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్ ఈ రోజు విలేకరుల సమావేశంలో అన్నారు. రైతుల ఎదుటనే దూదిని తూకం వేయాలని విత్తనాలను తూకం వేసుకోవడానికి కూలీలు ఉన్నప్పుడు దూదిని వేసుకోవడానికి ఎందుకు ఉండరని అన్నారు. అలాగే రైతుల పేరిట మాత్రమే టీసీ తీసి శాంపిల్ ప్యాకెట్లను మరియు శాంపిల్ రిసిప్ట్ను ఆర్గనైజర్ సంతకంతో రైతులకు ఇవ్వాలని అన్నారు. అలాగే రైతులు కూడా మార్కెట్లో దూది రేటును కనుక్కొని విక్రయించాలని, ప్రస్తుత మార్కెట్లో దూది రేటు బాగా ఉన్నందున రైతులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని, ఆర్గనైజర్లు కూడా తమ మిల్లుల దగ్గర దూది రేట్ల వివరాలను పట్టిక రూపంలో తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబు, శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి లవన్న తదితరులు పాల్గొన్నారు. దయచేసి విత్తనాలను నాలుగు నెలల పాటు కష్టపడి ఆరు నెలల పాటు కష్టపడి పండించుకున్నటువంటి పంటకు మీరు కనీసం ఒక ఐదు గంటలు కూడా ఒక గంట కూడా ఆగకుండా వెళ్ళిపోవడం వల్ల రైతులకి తీవ్ర నష్టం జరుగుతా ఉన్నది. ఆర్గనైజర్లు వర్కర్స్ లేరని, కూలర్లు లేరని చెప్పేసి వాళ్ళకి విత్తనాలు కాట వేసుకోవడానికి కూలర్లు ఉంటారు, కానీ దూదిని కాట వేసుకోవడానికి కూలర్లు ఉండరా? దయచేసి రైతు సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈరోజు దూది రేటు కూడా మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ 18,000 వరకు పోతా ఉన్నది, మామూలుగా ఉన్న కూడా 15,000-16,000 పోతా ఉన్నది. కాబట్టి దూది రేటును కూడా ఎప్పటికప్పుడు కనుక్కుంటూ అందరి రైతులకు తెలిసేటట్లు చెబుతూ ఖచ్చితంగా ఒక రోజు లేట్ అయినా ఒక వ్యక్తి ఎక్కువరా నీటి నుంచి ఒకవైపు విత్తనాలను కాటేసుకున్న తర్వాత మీ పేరు మీదనే శాంపిల్ రిసిప్ట్ తీసుకోవాలా, మీ పేరు మీదనే టీసీ పంపించాలా, ఖచ్చితంగా శాంపిల్ ప్యాకెట్ మీ దగ్గర పెట్టుకోవాలా, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పడము, ఎవరైనా కూడా మీ సబార్డినేషన్లు అప్పు పడినట్లయితే మాకు సంబంధం లేదు, డైరెక్ట్ మీకే ఇస్తున్నాం కాబట్టి మీరే మాకు పైసలు ఇవ్వాలని మాట తీసుకొని దాని మీద ఒక లిఖిత పూర్వకంగా ఒక పేపర్ రాయించుకొని ఒక ఆర్గనైజర్ సంతకం తీసుకొని ఆ రకంగా మాత్రమే ఆర్గనైజర్లకు అప్పచెప్పాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అట్లాగే జిన్నింగ్ ఛార్జీలు ఎక్కువేసినా లేకపోతే ఇంకేమైనా అక్కడ రకరకాల దోపిడీలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా తూకం దగ్గర కానీ ప్రతి దగ్గర కానీ చాలా అలర్ట్గా జాగ్రత్తగా రైతులు ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మనందరం కష్టపడి ఆరు నెలల పాటు కష్టపడి పండించినటువంటి పంటలో మనకు మోసాలు జరిగితే ఆ ఒక్క గంటలో పోయేది ఏమి ఉండదు. ఏదో వచ్చినా ఓపిక లేకుండా అప్పటికే మిల్లుల పడేయడం, వాళ్ళు కావాలని చెప్తారు, విత్తనాలు వేరైన తర్వాత కావాలని మళ్ళీ చెప్పే అవకాశం ఉంటుంది, రేపే ఎల్లుండో రాకపోయేస్తాం, ఆ రేపే ఎల్లుండో నువ్వు రావు, నువ్వు రాలేదు నేను వేసేసి అంటాడు. చాలా రకాలుగా మోసాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ 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 కూడా ఎక్కడైనా కూడా ఏమైనా కూడా రైతులకి ఈరోజు కష్టపడి పంట పండించి మీ చేతికి అప్పచెప్పేటప్పుడు కూడా చీడ పురుగులాగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.